కట్టుకున్న భార్యను ఇక్కడ తెరిచిన కసాయి భర్త అనుమానమే పెనుభూతమైన వైనం. అనుమానమే పెనుభూతమై ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యనే గొడ్డలతో నరికి చంపిన ఘటన తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలకెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పడిగే వెంకటి తన భార్య లక్ష్మిని గత కొన్ని రోజులుగా అల్లునితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో వేధిస్తున్నాడు. నిన్న రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగగా తన భార్య లక్ష్మిని వెంకటి గొడ్డలతో నరకడంతో అక్కడే తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయింది. అక్కడి నుండి భర్త వెంకటి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయి పోలీసులకు విషయాన్ని చెప్పడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు లక్ష్మిని 108 వాహనంలో స్థానిక సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి కొన ప్రాణాలతో కరీంనగర్ ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది. కాగా సంఘటనా స్థలాన్ని సిఐ ఉపేందర్, ట్రైన్ ఎస్ఐ అపూర్వ రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.